అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేడు భారత్ బంద్ కు పిలిపించినాయి ప్రధానంగా ట్రేడ్ యూనియన్స్. ట్రేడ్ యూనియన్స్ బంద్ లో భాగంగా వాళ్ళకున్న సమస్యలు ఏంటి, వారు ఎందుకు బంద్ కు పిలిపించారని సంబంధించి ట్రేడ్ యూనియన్స్ నాయకులు వారు చెప్పండి. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్స్ ఈ రోజు బంద్ కు పిలిపించాయి భారత్ బంద్ ఎందుకు? అసలు ఈ రోజు దేశవ్యాప్తంగా మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోయి తొలగించాడు ఈ వెలుగులో. అట్లాగే 8 గంటల పనిని రద్దు చేసి 12 గంటల పనిని అమల్లోకి తీసుకొస్తున్న ఈ సమయంలోనూ వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులు చేతిలో పెట్టకుండా ఉండడానికి దేశవ్యాప్తంగా చారిత్రాత్మకమైన గ్రామీణ బంధు, అట్లాగే కార్మిక సమ్మె అని చెప్పేసి గుర్తు చేస్తూ ఢిల్లీలో వ్యతిరేకిస్తా ఉన్నాం. కొంతమంది ఉన్నారు ట్రేడ్ యూనియన్స్ నాయకులు, చెప్పండి అసలు ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చారు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏంటి? కేంద్రం కార్మికులకు సంబంధించి 4 కోడ్లు తీసుకొచ్చింది, కార్మికులకు హక్కులు లేకుండా కాలు రాస్తుంది, అవి రద్దు చేయమని. రైతులకు వ్యతిరేకంగా 3 చట్టాలు తీసుకొచ్చింది, ఆ చట్టాలు రద్దు చేయమని రైతులు పోరాటం చేస్తున్నారు. మోటార్ కార్మికులందరూ కూడా హిట్ అండ్ రన్ ఏదైతే చట్టం తీసుకొచ్చారో ఆ చట్టం రద్దు చేయమంటున్నారు. విద్యా చట్టం 2023 తీసుకొచ్చారు, దాన్ని రద్దు చేయమంటున్నారు. పోస్టల్ చట్టం 2023 తీసుకొచ్చారు, అది కూడా రద్దు చేయమంటున్నారు. ఇవన్నీ చట్టాలు కూడా మోడీ తీసుకొచ్చింది, అదాని అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకి కార్మికుల శ్రమను ఊరికే చేయడానికి తప్పితే న్యాయం చేయడానికి కాదు. భారతదేశ పౌరులుగా మేము న్యాయం కలిసి మా శ్రమకు తగినట్టు ప్రతిఫలం గురించి అడుగుతున్నాం. కనీస వేతనం 26,000 కావాలి, కాంట్రాక్ట్ లేబర్ పర్మినెంట్ చేయాలి, రైతులకి కనీస మద్దతు కావాలని డిమాండ్ చేస్తూ భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు సమ్మె పిలిపిస్తే పూర్తిగా విజయవంతమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి ప్రధానంగా కార్మిక సంఘాలన్నీ కూడా ఈ రోజు దేశవ్యాప్తంగా బంద్ కు పిలిపించాయి, బంద్ లో భాగంగా అసలు ఏం సమస్యలు ఉన్నాయి? ముఖ్యంగా సమస్యలకు సంబంధించింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలని ప్రతిఘటించాలి. అట్లాగే ఈరోజు అసంఘటిత రంగ కార్మికులకి సమగ్ర చట్టం చేయాలి. స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి 1 కోటి మంది ఉన్నారు, ఈ దేశవ్యాప్తంగా 1 కోటి మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలి. ఏదైతే 44 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా చేసి కార్మికుల్ని కట్టి బానిసలుగా చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది ఉపసంహరించుకోవాలి. 12 గంటల పని దినాన్ని రద్దు చేయాలి. అట్లాగే మొత్తం కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కాకుండా ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను కూడా మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తున్నట్లు కాకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ప్రధానంగా ఈరోజు ఈ డిమాండ్ల మీద కేంద్ర కార్మిక సంఘాలు, అట్లాగే రైతు సంఘాలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా కార్మిక సమ్మెకి, అట్లాగే గ్రామీణ భారత్ బంద్కి పిలిపించాయి. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయాలి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నాడు, ప్రతి ఒక్కరి అకౌంట్లోకి 15 లక్షల రూపాయలు తీసుకొచ్చేస్తానన్నాడు. కానీ ఈరోజు చెప్పినే చేయకుండా చెప్పని చేస్తున్నాడు. కార్మికులకి నష్టదాయకమైనటువంటి నిర్ణయాలు చేసి ఈరోజు కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నాడు, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చాడు. ఈరోజు దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా గమనించాలి. ఇప్పటికైనా మోదీ విధానాలు మార్చుకోవాలి, లేకపోతే గో బ్యాక్, ఈ దేశాన్ని రక్షించడం కోసం ఈ దేశం నుంచి మోదీని వెళ్ళగొట్టేంత వరకు కూడా కార్మిక సంఘాలు, రైతు సంఘాలన్నీ కూడా మొత్తం కూడా ఒక్కదాటిపైకి వచ్చి ఈరోజు గ్రామీణ భారత్ బంధు కార్మిక సమ్మెకి పిలుపునిచ్చాయి. ఈరోజు రాజకీయంగానే ఎదుర్కోవాలనేటటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసము కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యమైనవి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు చెప్పండి ముఖ్యంగా కార్మిక సంఘాలని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ పిలిపించాయి, అసలు ఏంటి? అసలు ఈ బంద్ పిలుపులో భాగంగా అసలు ఏమి నష్టం జరుగుతుంది కార్మికులకు? మోడీ సర్కార్ కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కార్మిక చట్టాలన్నీ కూడా 4 కోడ్లుగా తీసుకొచ్చింది. ఈ 4 కోడ్ల ఫలితంగా కనీస వేతనాలకు తిలోదకాలు ఇచ్చింది, సంఘం పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా చేస్తుంది, పోరాడే హక్కు లేకుండా చేస్తున్నటువంటి స్థితి ఇవాళ దేశంలో కొనసాగుతుంది. వీటిని లేకుండా చేయడానికి మాత్రమే కార్మిక చట్టాలు 4 కోడ్లుగా తీసుకొచ్చి ఇవాళ ఏంటంటే మతోన్మాదాన్ని ప్రజల్లో చొప్పించి దేవుని పేరుతో కులాల్లో మతాల్లో చీలిక తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అదే రకంగా దేశవ్యాప్తంగా రైతాంగం పంటలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి, దానికోసం చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. కనుక కార్మికులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్నటువంటి మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఈ చట్టాలు ఏవైతే చేశావో వాటిని ఉపసంహరించాలని, కనీస వేతనాలు అందరికీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం తీసుకురావాలని.
కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్యటన చేయాలని, రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చేటట్టు మద్దతు ధరను చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కార్మిక వర్గం రైతాంగం కలిసి ఈరోజు సార్వత్రిక సమ్మెకు గ్రామీణ బంద్కు పిలుపునిచ్చాయి. చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఏదైతే అవలంబిస్తున్నారు, ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు కార్మిక సంఘ వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్నారు. దానికి సంబంధించి రైతాంగం గ్రామీణ సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఏదైతే కూలీలు దానికి అంతకు సంబంధించి కార్మిక సంఘాలకు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు ఈరోజు బంద్ పిలుపునిచ్చాయి. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీగా ర్యాలీ నిర్వహించారు కార్మిక పట్ల. ఇది ఇక్కడ పరిస్థితి. కేంద్ర పర్సన్ అజింతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.